बास्कर्स एरिया यूट्यूब चैनल को स्वागत विद्या उद्योग संबंधित समाचार त्वर में 11वा पीआरसी प्रकटन राष्ट्र प्रभुत्वं उद्योग त्वर में 11वा पीआरसी अमल प्रभुत्व उद्योग संघाल जेएसी चेयरमैन बंडी श्रीनिवासराव आशाभाव व्यक्त चेशारु आईटीआई डीएलटीसी उद्योग समस्या परिष्कारं की कृषि चेस्तानी आयन तेलिपारु एपी प्रभुत्व आईटीआई डीएलटीसी उद्योग संघं 12वा राष्ट्र स्थाई समावेशालु बुधवार नगर में एमबी विज्ञान केन्द्र में प्रारंभिंचारु ई संदर्भंगा श्रीनिवासराव मात्लाडुतू उद्योग समस्यलु परिष्कारिंचालनी मुख्यमंत्री जगन् కోరాం 11వ పిఆర్సీ నివేదిక ఇచ్చి దాదాపు ఏడాది పూర్తయిందని గుర్తు చేశాం ఆర్థిక ఇబ్బందులతో పిఆర్సీ ప్రకటన కోసం ఉద్యోగులు ఆశతో ఎదురు చూస్తున్నట్లు వివరించామని అన్నారు దీనిపై ముఖ్యమంత్రి స్పందించారని త్వరలోనే పిఆర్సీ అమలుపై విధానపరమైన ప్రకటన చేస్తామని హామీ ఇచ్చారని వెల్లడించారు సమావేశంలో విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఎమ్మెల్సీలు కేఎస్ లక్ష్మణరావు ఐ వెంకటేశ్వరరావు ఐటిఐ జాయింట్ డైరెక్టర్ బాలసుబ్రహ్మణ్యం ఆర్జేడి ఆర్వి రమణ డిప్యూటీ డైరెక్టర్ బాలవర్ధన్ రావు ఏపీ ఎన్జీఓ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేవి శివారెడ్డి ఐటిఐ డిఎల్టీసీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జి హరిధర్మేంద్ర ప్రధాన కార్యదర్శి రత్నంరాజు కోశాధికారి పుట్టగుంట రమేష్ బాబు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఇక ముగిసిన పేరెంట్స్ కమిటీ ఎన్నికలు 95% పాఠశాలల్లో ఎలక్షన్లు పూర్తి విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో బుధవారం జరిగిన పేరెంట్స్ కమిటీ ఎన్నికల వివరాలను విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ వెల్లడించారు మొత్తం 46609 పాఠశాలలు గాను 44237 పాఠశాలల్లో ఎన్నికల ప్రక్రియ పూర్తయిందని అన్నారు అంటే మొత్తం 94.91% పాఠశాలల్లో ఎన్నికల ప్రక్రియ సజావుగా జరిగిందని వివరించారు వీటిలో 19000 పాఠశాలల్లో కమిటీలను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగిందని చెప్పారు వివిధ కారణాలతో కేవలం 5% అనగా 2372 పాఠశాలల్లో ఎన్నికలు వాయిదా పడ్డాయని అన్నారు వెంటనే వాటిని కూడా నిర్వహించేందుకు చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించామని అన్నారు ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేలా సహకరించిన తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలుపుతున్నామని అన్నారు అలాగే పాఠశాలల అభివృద్ధిలో నూతన కమిటీ సభ్యులు భాగస్వాములు కావాలని ఆకాంక్షిస్తున్నట్లు మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ పేర్కొన్నారు ఇక ఈ పేరెంట్స్ కమిటీ ఎన్నికల నేపథ్యంలో పలు చోట్ల మరి ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి దానికి సంబంధించి ఇక్కడ మనం చూడవచ్చు రణరంగాన్ని తలపించింది పాఠశాల తల్లిదండ్రుల కమిటీ ఎన్నికల్లో పలు చోట్ల ఘర్షణలు మరి ఈ ఘర్షణలకు సంబంధించినటువంటి చిత్రాలను కూడా మనం ఇక్కడ చూడవచ్చు పరస్పరం ఘర్షణల్లో రాళ్లు రువుకోవడంతో చాలా చోట్ల ఉద్రిక్తత అనేది ఏర్పడింది ఇక యూజీ అడ్మిషన్ల గడువు పెంపు 25 వరకు రిజిస్ట్రేషన్లకు అవకాశం 26 నుంచి వెబ్ ఆప్షన్ల నమోదు రాష్ట్రంలోని అన్ని డిగ్రీ కళాశాలల్లో యూజీ కోర్సుల్లో ప్రవేశాలకు అడ్మిషన్ల గడువును పొడిగిస్తున్నట్లు ఉన్నత విద్యామండలి ప్రకటించింది బుధవారం విడుదల చేసిన ప్రకటనలో గడువు తేదీని ఈ నెల 25 వరకు పెంచినట్లు ఉన్నత విద్యామండలి కార్యదర్శి ప్రొఫెసర్ బి సుధీర్ ప్రేమ్ కుమార్ తెలిపారు పూర్తి ఆన్లైన్ విధానంలో ఈ ప్రక్రియ కొనసాగనుందని యూజీలోని ఆర్ట్స్ సైన్సెస్ సోషల్ సైన్సెస్ కామర్స్ మేనేజ్మెంట్ కంప్యూటర్ అప్లికేషన్స్ సోషల్ వర్క్ హానర్స్ విభాగాలకు సంబంధించి అడ్మిషన్లకు దరఖాస్తు చేసుకోవచ్చని రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ అటానమస్ ప్రైవేట్ ఎయిడెడ్ అన్ ఎయిడెడ్ ప్రైవేట్ అటానమస్ డిగ్రీ కళాశాలల్లో ఆన్లైన్ విధానంలో అడ్మిషన్లు నమోదు చేసుకోవచ్చని అన్నారు ఈ నెల 23-24 తేదీల్లో స్పెషల్ కేటగిరీ వెరిఫికేషన్ కోసం విశాఖపట్నం విజయవాడ తిరుపతిలో ఏర్పాటు చేసిన హెల్ప్ లైన్ సెంటర్లకు అభ్యర్థులు హాజరు కావాలి ఈ నెల 26 నుంచి అక్టోబర్ 2 వరకు వెబ్ ఆప్షన్స్ పరిశీలన ఉండనుంది అక్టోబర్ 5న సీట్ల కేటాయింపు జరుగుతుంది సీట్లు పొందిన విద్యార్థులు తమ తమ కళాశాలల్లో అక్టోబర్ 6వ తేదీన రిపోర్ట్ చేయాల్సి ఉంటుందని కార్యదర్శి ప్రొఫెసర్ బి సుధీర్ ప్రేమ్ కుమార్ సూచించారు కాబట్టి యూజీ అడ్మిషన్ల గడువు అనేది మరింత పెంచడం జరిగింది కాబట్టి ఈ అవకాశాన్ని మరి విద్యార్థులు ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంటుంది ఇక 10 12 తరగతులకు కాగిత రహిత ధ్రువపత్రాలు ఏబీసీడీకి సిబిఎస్ఈ ఏర్పాట్లు కాగితరహితంగా ఎవరు ట్యాంపర్ చేయడానికి వీల్లేని విధంగా 10 12 తరగతుల బోర్డు పరీక్ష ఫలితాల ధ్రువపత్రాలు అనగా సర్టిఫికెట్లు జారీకి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ సిబిఎస్ఈ సమాయత్తమైంది ఇందుకు గాను బ్లాక్ చైన్ టెక్నాలజీని వినియోగించనుంది ఈ మేరకు అకాడమిక్ బ్లాక్ చైన్ డాక్యుమెంట్ ఏబిసిడి పేరిట ఆన్లైన్లో ధ్రువపత్రాల జారీకి ఏర్పాటు చేసింది దీని ద్వారా ధ్రువపత్రాలను సురక్షితంగా
పదిలపరచడానికి వీలవుతుంది. 10 12 తరగతులకు సంబంధించి 2019 నుంచి 2021 వరకు డిజిటల్లీ సైన్డ్ ధ్రువపత్రాలను అందుబాటులో ఉంచనున్నట్లు CBSE ఓ ప్రకటనలో తెలిపింది. క్రమేపీ అంతకు ముందు సంవత్సరాలకు సంబంధించిన వాటిని కూడా అందుబాటులోకి తెస్తుంది. బ్లాక్ చైన్ సాంకేతికతను ఉపయోగించి అదనపు భద్రతతో కూడిన లింక్ ద్వారా ఈ ధ్రువపత్రాలను జారీ చేస్తారు. ఈ ABCD వివిధ విద్యా సంస్థలు ప్రవేశాల సమయంలోనూ కంపెనీలు ఉద్యోగాలు ఇచ్చేటప్పుడు ధృవీకరణకు వినియోగించుకోవచ్చు. ఆన్లైన్ కౌన్సిలింగ్ కూడా వీటిని వాడుకోవచ్చని CBSE తెలిపింది. బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలు విద్యా రుణాలు, ఉపకార వేతనాలు వంటి వాటిని మంజూరు చేసేటప్పుడు కూడా ఈ విధానంలో ధృవపత్రాల పరిశీలన చేసుకోవచ్చని వెల్లడించింది. ఎన్ని సంవత్సరాల తర్వాత అయినా ధృవపత్రాల పరిశీలన చేసుకోవచ్చు. సర్టిఫికెట్లలో అవసరమైన మార్పులు చేయాల్సి వచ్చినా భవిష్యత్తులో వీలు కలుగుతుంది. పారదర్శకంగా ధ్రువపత్రాల వినియోగానికి వీలవుతుందని, దీని ద్వారా పలు సందర్భాల్లో సర్టిఫికెట్ల పరిశీలనకు సమయం ఆదా అవుతుందని CBSE తెలిపింది. ఇక డిగ్రీ వన్ టైం సెటిల్మెంట్, బ్యాక్లాగ్ సబ్జెక్ట్ ఉన్న వారికి సదావకాశం. కృష్ణా యూనివర్సిటీలో 2010 నుంచి 2015 వరకు డిగ్రీ చదివిన విద్యార్థులకు యూనివర్సిటీ అధికారులు బంపర్ ఆఫర్ ప్రకటించారు. బ్యాక్లాగ్ సబ్జెక్టును పూర్తి చేసుకుని డిగ్రీ పట్టా పొందేందుకు అరుదైన అవకాశాన్ని కల్పించారు. 2010 నుంచి 2011, 2014 నుంచి 2015 విద్యా సంవత్సరాల్లో కృష్ణా యూనివర్సిటీలో డిగ్రీ చదివి బ్యాక్లాగ్ సబ్జెక్టులు మిగిలి ఉన్నవారు ఒకేసారి పరీక్షలన్నీ రాసి ఉత్తీర్ణత సాధించవచ్చని కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినర్ డాక్టర్ డి రామశేఖర్ రెడ్డి తెలిపారు. విద్యార్థులకు మేలు చేకూర్చేలా రాష్ట్రంలోని మిగతా ఏ యూనివర్సిటీలో లేని విధంగా వర్సిటీ వైస్ ఛాన్సలర్ కేవి చంద్రశేఖర్ ప్రత్యేక చొరవతో వన్ టైం సెటిల్మెంట్ను ప్రకటించామని అన్నారు. అదేవిధంగా వర్సిటీలో 5-6 సెమిస్టర్స్లో సబ్జెక్టులు మిగిలి ఉన్న వారి కోసం స్పెషల్ డ్రైవ్ పేరుతో పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. ఆసక్తి ఉన్న విద్యార్థులు 4 అక్టోబర్లోగా వారు చదువుకున్న కాలేజీల ద్వారా తగిన ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకోవాలని అన్నారు. ఇక 25న లాంగ్వేజ్ పండిట్ కోర్సునకు ఎంట్రన్స్ పరీక్ష. లాంగ్వేజ్ పండిట్ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశానికి అర్హత పరీక్ష LPSET 2021 ఈ నెల 25న నిర్వహించనున్నట్లు DEO తహేరా సుల్తానా ఓ ప్రకటనలో తెలిపారు. ఎంట్రన్స్ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు వెబ్సైట్ ద్వారా హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవాలని అన్నారు. ఈరోజు ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్ష ఉంటుందని, అభ్యర్థులు ఈ విషయాన్ని గుర్తించి సకాలంలో పరీక్షా కేంద్రాలకు రావాలని సూచించారు. కాబట్టి ఈ నెల 25వ తేదీన లాంగ్వేజ్ పండిట్ కోర్సునకు ఎంట్రన్స్ పరీక్ష అనేది ఉంటుంది. ఈ తేదీలను గమనించాల్సిన అవసరం ఉంటుంది. CRTలను రెన్యువల్ చేయాలి, జీతాల సమస్యలు పరిష్కరించాలి PDF MLCలు. గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల CRTలను 10 రోజుల విరామంతో 12 నెలల జీతాలు చెల్లింపు రెన్యువల్ చేస్తూ ఉత్తర్వులు ఇప్పించాలని PDF MLCలు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు ఆర్థిక శాఖ HRగా బాధ్యతలు నిర్వహిస్తున్న శశిభూషణ్ను MLCలు KS లక్ష్మణరావు, ఐ వెంకటేశ్వరరావు సచివాలయంలో బుధవారం కలిసి వినతిపత్రం అందజేశారు. సోషల్ వెల్ఫేర్ ఉపాధ్యాయుల బదిలీలకు ఆర్థిక శాఖ ఆమోదం తెలియజేయాలని కోరారు. ఉపాధ్యాయుల అంతర్ జిల్లా బదిలీల ఫైల్ త్వరితగతిన క్లియర్ చేయడానికి చర్యలు తీసుకోవాలని విద్యాశాఖ జాయింట్ డైరెక్టర్ని కోరారు. శ్రీకాకుళం జిల్లాలో ట్రిబ్యునల్ ఆదేశాల మేరకు విధుల్లో చేరిన DSE 2002కు చెందిన 39 మంది హిందీ పండిట్లకు 22 నెలల నుంచి పెండింగ్ జీతాలు చెల్లింపునకు సంబంధించి నియమకాలకు ఫైనాన్స్ క్లియరెన్స్ ఇప్పించాలని ఆర్థిక శాఖ కార్యదర్శి KV సత్యనారాయణకు విజ్ఞప్తి చేశారు. తూర్పుగోదావరి జిల్లా సోషల్ వెల్ఫేర్ ఉపాధ్యాయులకు ఆగస్టు జీతాలు చెల్లించాలని కోరారు. డిగ్రీ కళాశాలల అధ్యాపకుల బదిలీల్లో ఉద్యోగ విరమణ 2 ఏళ్లలోపు ఉన్న వారికి రిక్వెస్ట్ బదిలీలకు అనుమతించాలని ఉన్నత విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సతీష్ చంద్రను కోరడం జరిగింది. 15న JEE అడ్వాన్స్డ్ ఫలితాలు. ఐఐటీలో ప్రవేశానికి వచ్చే నెల 3న నిర్వహించనున్న JEE అడ్వాన్స్డ్ ఫలితాలు అక్టోబర్ 15న వెల్లడి కానున్నాయి. ఈ మేరకు పరీక్షను నిర్వహించనున్నట్టు ఐఐటీ ఖరగ్పూర్ ఫలితాల తేదీని వెల్లడించింది. JEE మెయిన్లో అర్హత సాధించిన వారు అడ్వాన్స్డ్ పరీక్ష రాసేందుకు దరఖాస్తు గడువు మంగళవారంతో ముగిసింది. అడ్మిట్ కార్డులను 25 నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. అక్టోబర్ 3న జరిగే పరీక్షకు సంబంధించి ప్రాథమిక కీని 10న వెల్లడిస్తారు. ర్యాంకులను 15న విడుదల చేస్తారు. మరునాటి నుంచి జోసా కౌన్సిలింగ్ ప్రక్రియ మొదలు పెడతామని ఐఐటి ఖరగ్పూర్ తెలిపింది. ఐటిఐలు ఉపాధి కేంద్రాలు. ప్రభుత్వ కొత్త కోర్సులు ప్రవేశపెట్టాలి, సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం PDF MLCలు లక్ష్మణరావు. ఐటిఐ ఉపాధి కల్పించే కేంద్రాలుగా ఉండేవని, ఐటిఐ చదివితే ఉద్యోగం గ్యారంటీ ఉండేదని, ఇప్పుడు ఆ పరిస్థితి లేదని PDF MLC K లక్ష్మణరావు అన్నారు. ఇంజనీరింగ్ పాలిటెక్నిక్ కోర్సులు చదివిన వారికే అడపా తడపా ఉద్యోగాలు వస్తున్నాయని, పాలకుల నిర్లక్ష్యం వల్ల
ఐటిఐకు ఆదరణ కరువవుతోందని పేర్కొన్నారు. విజయవాడలోని మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రంలో ఏపీ గవర్నమెంట్ ఐటిఐ అండ్ డిఎల్టిసి స్టాఫ్ అసోసియేషన్ 12వ రాష్ట్ర మహాసభలు బుధవారం ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి పిడిఎఫ్ ఎమ్మెల్సీలు కె లక్ష్మణరావు, ఐ వెంకటేశ్వరరావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఆ అసోసియేషన్ ఫౌండర్ ప్రెసిడెంట్ కె రామ్మోహన్ రావు అధ్యక్షతన జరిగిన సభలో ముందుగా కెఎస్ లక్ష్మణరావు మాట్లాడారు. ఇంజనీరింగ్ పాలిటెక్నిక్ లో పెద్ద ఎత్తున మార్పులు వచ్చాయని, కొత్త కోర్సులు వస్తున్నాయని, ఐటీఐలో కూడా కొత్త కోర్సులు వస్తేనే పూర్వవైభవం వస్తుందని, ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోవాలని కోరారు. ఐటీఐలో 1000కి పైగా టీచింగ్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని, వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఐటీఐ విద్యార్థులకు ఒక్కొక్కరికి మెయింటెనెన్స్ కోసం 400 చొప్పున ప్రభుత్వం చెల్లించాల్సి ఉన్నా ఇంతవరకు నిధులు విడుదల చేయలేదని అన్నారు. ఐటీఐలను ఆధునీకరించినట్లయితే గ్రామీణ యువతకు ఉపాధి కల్పించడానికి దోహదపడుతుందని అన్నారు. ఐటీఐ సమస్యలను పీడిఎఫ్ ఎమ్మెల్సీలుగా అక్టోబర్ మొదటి వారంలో జరగనున్న శాసనమండలిలో ప్రశ్నోత్తరాల సమయంలో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని అన్నారు. అనంతరం మరో పీడిఎఫ్ ఎమ్మెల్సీ ఐ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, ఉద్యోగులు పాలకులకు సేవకులు కాదని, ప్రజలకే సేవకులని సంఘాలు గుర్తించాలని అన్నారు. పాలకులతో ఎప్పుడు ఘర్షణ పడుతుంటేనే హక్కులను సాధించుకోగలమని అన్నారు. 2019 ఎన్నికల ప్రచారంలో జగన్మోహన్ రెడ్డి తాను అధికారంలోకి వస్తే సిపిఎస్ రద్దు చేస్తానని, డిఏలు పిఆర్సీ సకాలంలో ఇస్తానని, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులను ప్రభుత్వంలోకి తీసుకుంటామని చెప్పారని గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చి 2.5 అవుతున్నా ఇంతవరకు ఏ ఒక్క కార్యక్రమాన్ని పూర్తి చేయలేదని, కేవలం రాజకీయ ప్రయోజనం కోసమే ఈ మాటలు చెప్పారా అని ప్రశ్నించారు. ఉన్న ఐటీఐలను అభివృద్ధి చేయకుండా నియోజకవర్గానికి ఒక ఐటీఐ తీసుకొచ్చి ఏం చేస్తారని అన్నారు. ఉన్న ఐటీఐలను ఆధునిక పద్ధతిలో అభివృద్ధి చేయాలని డిమాండ్ చేశారు. విజయవాడ ఐటీఐతో 400,000 కరెంటు బిల్లు పెండింగ్ లో ఉందంటే ప్రభుత్వం ఐటీఐలను ఎంత చిన్న చూపు చూస్తుందో అర్థం చేసుకోవచ్చని అన్నారు. విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ, ఐటీఐలకు పూర్వవైభవం తీసుకొచ్చేందుకు ఉద్యోగులంతా నివేదిక తయారు చేసి ప్రభుత్వానికి అందజేస్తే సీఎం సానుకూలంగానే స్పందిస్తారని చెప్పారు. చర్చలకు తాము ఆహ్వానిస్తున్నామని, పోరాటాల వల్ల సమస్యలు పరిష్కారం కావని అన్నారు. అనంతరం ప్రభుత్వ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ అండ్ వర్కర్ ఫెడరేషన్ జేఏసీ చైర్మన్ ఏవి నాగేశ్వరరావు మరియు ఏపీ ఎస్జిఓ ఎన్జిఓ అధ్యక్షులు బండి శ్రీనివాసరావు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. మరి ఇవి ఈరోజు ఉన్నటువంటి విద్యా ఉద్యోగ సంబంధిత సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్ సేరియా ప్రతిరోజు మీకు అందించడం జరుగుతుంది. మరి ఈ సమాచారం మీరు పొందడానికి మన భాస్కర్ సేరియా యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.